తాడవే వస్తుందనే నిపుణుల సూచనలతో రేపల్లె పట్టణ బీజేపీ కార్యాలయంలో కోవిడ్ 19 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని పట్టణ బీజేపీ అధ్యక్షులు అన్నం సాయి వరప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అలాగే ఏదైనా ఫంక్షన్లు కార్యక్రమాలకు వెళ్లకుండా సాధ్యమంత వరకు ఎడంగా ఉండటం పాటించడం. తర్వాత అలాగే వ్యక్తిగత శుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత అది ఇప్పుడు శానిటైజర్ అంటున్నారు, శానిటైజర్ కంటే కూడా సోపు వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దానిపైన ఉన్నటువంటి కొవ్వుని ఈ సబ్బు అది నురగ అనేది తీసేస్తుంది. వెంటనే కరోనా వైరస్ అనేది చచ్చిపోతూ ఉంటుంది. సరే, కరోనా వచ్చిన తర్వాత దానికి ఏం చేయాలి? ముందు మన వాళ్ళు చేసే పని ఏంటంటే ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు అవి పెట్టినవి చూసుకుని వాటిని మన సొంత నాలెడ్జ్ కొంత ఉపయోగించి ఏవో చేస్తుంటారు. ఆ తర్వాత కొంచెం ముదిరిన తర్వాత మనకు తెలిసిన ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి ఏవో యాంటీబయాటిక్స్ ఏవో తెచ్చుకుని వాడుతుంటారు. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఇది సివియర్ అవుతుంది. ఇట్లా కాకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు చాలామంది ముందు ఏం చేయాలంటే ఇది పల్స్ ఆక్సిమీటర్ అని ఉంటుంది, కొంచెం బాగోలేదనగానే ఇది తీసుకోండి. ఇది తీసుకుని దీనిలో మన వేలు పెట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోండి. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ పెట్టడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గోర్లు పుచ్చిపోయినాయి ఉంటే అది పెట్టకూడదు, ఆ వేలు పెట్టకూడదు. తర్వాత ఏదైనా చేతికి తెగి ఎప్పుడన్నా పాత గాయాలు కానీ అలా ఉంటే అట్లాంటి వేలును కూడా వాడద్దు. శుభ్రమైన చేయిని ఈ పల్స్ ఆక్సిమీటర్లో పెట్టి కనీసం ఒక నిమిషం పాటు అట్టు పెట్టండి. అప్పుడు దాని రీడింగ్ తెలుస్తుంది. ఇది సుమారుగా 94 నుంచి 100 మధ్యలో అలా చూపిస్తూ ఉంటుంది. 94 కంటే దిగువకు వస్తే మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాత 90 కంటే ఇంకా దిగువకు వస్తే మాత్రం మీరు ఇంట్లో ఉండి మాకు తెలిసిన వైద్యం చేయించుకుంటాం, లేకపోతే మా పక్కింటి వాళ్ళకు మాకు తెలిసిన వాళ్ళకు మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరికో కరోనా వచ్చింది, వాళ్ళు వేరే ఏదో వాడారు, ఆ మెడిసిన్ తెచ్చుకుని వాడుకుంటాం, మాకు తగ్గిపోతుంది అనేటువంటి చేయకండి. ఎందుకంటే ఫస్ట్ వేవ్ను మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. సెకండ్ వేవ్ గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల దానికి కాస్త మనం భారీగానే మూల్యం చెల్లించాం. మన పట్టణంలోనే ఈ వీధిలోనే చాలామంది ఒకరిద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఇది ఒక రకమైన మనకంతా తెలుసులే మన వాళ్ళంతా రికవర్ అయ్యారు కదా అనేటువంటి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ సాధ్యమైనంత వరకు దాని పక్కన. అలానే మన ఈరోజు కార్యక్రమం ఏమిటంటే థర్డ్ వేవ్ కరోనా నివారణ గురించి ప్రజలకి అవగాహన సదస్సుని ఏ విధంగా మనం అవగాహన చేయవలను ప్రజలను అనే విషయం గురించి మాట్లాడతానికి అని చెప్పని పార్టీ నిర్ణయాదేశాన్ని ప్రసారం మనం ఈరోజు ఇక్కడ సమావేశం అనేది సమావేశం అవ్వటం జరిగింది. కావున ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే థర్డ్ వేవ్ వస్తుంది వస్తుంది అని చెప్పని అంటున్నారు, కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ మన భారతదేశంలో ఎంటర్ అయ్యింది. మొన్న కేరళలో ఒక్కరోజు 31,500 మంది బారిన పడ్డారు. నిన్న ఈవినింగ్ గవర్నమెంట్ సెన్సస్ ప్రకారమే 35,780 మంది నిన్న ఒక్కరోజు కరోనా బారిన పడినట్లుగా కేరళ గవర్నమెంట్ ఆల్రెడీ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. కేరళ నుంచి మనకి సెకండ్ వేవ్ కూడా కేరళ నుంచే స్టార్ట్ అయింది, థర్డ్ వేవ్ కూడా కేరళ నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి దీని గురించి ఏంటంటే మనం ప్రజలను ముందు అవగాహన చేయవలసింది ఏంటంటే పార్టీ తరపు నుంచి కంపల్సరీ ప్రతి ఒక్కరు మాస్క్ శానిటైజర్ కంపల్సరీ ఉపయోగించాలి, సామాజిక దూరం పాటించాలి, సభలు సమావేశాలకి వెళ్ళేటప్పుడు వ్యక్తిగత భద్రత అనేది ఎవరికి వాళ్ళుగా వ్యక్తిగత భద్రత అనేది వహించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం ప్రజలకు తెలియపరచాల్సినటువంటి అంశము ఎక్కువ. ఊరికనే
కొంతమంది ఏం చేస్తుంటారంటే కిట్టి పార్టీలు అని చెప్పని ఈవినింగ్ ఏదేదో చిన్న చిన్న సమావేశాలు అని చెప్పని ఈ కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఏదో నైట్ పార్టీస్ అని చెప్పని ఇలాంటి ఎలో చేస్తూ ఉన్నారు కానీ ఏంటంటే మనం పేరెంట్స్గా ఇళ్ళ దగ్గర అలాంటి వాటికి పిల్లలు వెళ్తున్నారు అని చెప్పానంటే వాళ్ళు వెళ్లకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకుని బయటికి ఎవరిని పంపించకుండా ఉండాలని చెప్పని నేను ఆశిస్తున్నాను అలానే ఇంకొకటి ఏంటంటే వ్యాక్సిన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడికి ఉచితంగా వ్యాక్సిన్ వేయవలెను అన్న ఉద్దేశంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సంకల్పించి ప్రతి వాళ్ళకు ఉచిత వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్క పౌరుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు తన తప్పనిసరి విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పని కూడా మనం వాళ్ళకి తెలియపరచాలి కంపల్సరీగా కాకపోతే ఏంటంటే ఫస్ట్